ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్యగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఆసియా ఖండంలోనే కీలకమైన భారత భూభాగంలోకి చొరబడే ప్రయత్నాలను ముష్కరమూకలు తీవ్రంగా చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న భారత్ బంగ్లా సరిహద్దు గుండా ఈ ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి. నకిలీ మద్యం కావచ్చు, నకిలీ కరెన్సీ కావచ్చు, అక్రమ ఆయుధాలు, అక్రమ మాదక ద్రవ్యాలు, వీటిని సరిహద్దుల గుండా ఏ విధంగా చొరబడే ప్రయత్నం చేస్తున్నాయి, మన సరిహద్దుల పహారా ఏ విధంగా ఉంది, అక్రమ చొరబాట్లను ఏ స్థాయిలో అరికడుతున్నారు, వీటన్నిటిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అంతర్జాతీయ జలాల్లో సరిహద్దు ఏ విధంగా ఉంటుందో సుందర్బన్స్ ప్రాంతంలో చూసాం. ఇప్పుడు భూభాగంలో సరిహద్దు దగ్గరకు వచ్చే మనం వచ్చాం పిల్లర్ నెంబర్ 1. ఇక్కడ నుంచే భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు ఐబి మొదలవుతుంది. ఇది దీనికి సూచకం తొలి పిల్లర్ ఐబి, పిల్లర్ నెంబర్ 1 మెయిన్ పిల్లర్ అని ఇక్కడ దీని మీద రాసింది. పిల్లర్ కి అవతల భాగం బంగ్లాదేశ్ కిందకు వస్తుంది. మనం చూసుకుంటున్నట్లయితే ఈ పిల్లర్ నెంబర్ నుంచి 2364 పిల్లర్ చివరి పిల్లర్ అది మిజోరాం రాష్ట్రంలో ఉంది, అంటే వెస్ట్ బెంగాల్లో నుంచి మొదలై ఈ ఐబి 5 రాష్ట్రాల మీదుగా కొనసాగుతుంది. చివరి పిల్లర్ 2364 పిల్లర్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇక మనకి ఇప్పుడు కనిపిస్తున్న నది ఇచ్ఛామతి నది, అది బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి ప్రవేశిస్తున్న నది. మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది బంగ్లాదేశ్ ఈ పిల్లర్ కి తిన్నగా ఉన్న భూభాగం లేదంటే నదీ భాగం అంతా కూడా బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ నుంచి ఇది మన భారత భూభాగంలోకి ఇచ్ఛామతి నది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రవేశిస్తూ ఉంది. ఇక దీంతో మనం చూసుకున్నట్లయితే ఈ నదీ ప్రవాహం కావచ్చు, అదేవిధంగా భూభాగం కావచ్చు, ఈ పిల్లర్ని స్ట్రైట్గా ఉన్న ఆ భూభాగం అంతా కూడా బంగ్లాదేశ్ భూభాగం కిందకు వస్తుంది. బంగ్లాదేశ్ సరిహద్దు మనం చూస్తూ ఉన్నాం. అవతల చిన్నపాటి ఒక కన్స్ట్రక్షన్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా బంగ్లాదేశ్కి సంబంధించిన సరిహద్దు బలగాలు బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ ఫోర్సెస్ కూడా అక్కడ నుంచి ఉన్నారు, పహరా కాస్తున్నారు వాళ్ళ సరిహద్దు మీద మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ కనిపిస్తున్న భూభాగం అంతా బంగ్లాదేశ్ పరిధిలోకి వస్తుంది. చాలా మటుకు భూభాగంలో గ్రామాల మధ్య నుంచి సరిహద్దు వెళ్తుంది, గ్రామాలు ఇళ్ల మధ్య నుంచి అంతర్జాతీయ సరిహద్దు వెళ్తున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి, వీటిని పహరా కాయడం ఎంత కష్టతరం అవుతుంది, మాదక ద్రవ్యాలు కావచ్చు, అదేవిధంగా నకిలీ కరెన్సీ, ఇలాంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా భారత భూభాగంలోకి ప్రవేశించే ప్రయత్నం జరుగుతుంది, వీటన్నిటి చూసే ప్రయత్నం చేద్దామని ఇప్పుడు ఆ గ్రామాల్లోకి వెళ్దాం. గ్రామంలో ఉన్న పరిస్థితి ఏంటో చూద్దాం. మనం భారత బంగ్లాదేశ్ సరిహద్దులోని నార్త్ 24 పరగణా జిల్లా చక్ పానితర్ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఉన్న ప్రత్యేకత మనం ఇందాక చూసుకున్నట్టు సరిహద్దు గ్రామం మధ్య గుండా వెళ్తూ ఉంటుంది. మనం ప్రస్తుతం బంగ్లాదేశ్ భూభాగంలో సాంకేతికంగా చెప్పుకుంటే బంగ్లా భూభాగంలో ఉన్నట్టే ఈ సరిహద్దు పిల్లర్ 1S దీనికి అవతల ఒకవైపు అంతా మన భారత భూభాగం వస్తే ఇటువైపు ఉన్న ఇళ్లన్నీ కూడా బంగ్లాదేశ్ భూభాగంలోకే కనిపిస్తా ఉన్నాయి. మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏ విధంగా వీధి డివైడ్ అయిపోయి ఉందో మనం చూస్తున్నట్లయితే మనకు కనిపిస్తున్న కుడివైపు భాగం అంతా కూడా ఇది బంగ్లాదేశ్ సరిహద్దు, ఇది బంగ్లాదేశ్ లోని ఉన్న ఇల్లు. అదేవిధంగా ఈ మనం ఈ వీధి గుండాకు వెళ్తే మనకి ఎడం వైపున ఉన్న కనిపిస్తున్నంత కూడా భారత భూభాగం. ఇక్కడ కనిపిస్తున్న అంటే ఇలాంటి వాతావరణంలో గ్రామస్తులు ఎక్కువ మంది కూడా బంగ్లాదేశ్ యొక్క ప్రభావమే ఉంటుంది. వీళ్ళ సంస్కృతి కావచ్చు, లేకపోతే ఆచార వ్యవహారాలు కావచ్చు, భాష కావచ్చు, అంతా కూడా బెంగాలీ భాషలోనే మాట్లాడతారు. హిందీ భాష మాట్లాడేవాడు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. బతయ్య ఆప్ యహాకే ఇస్ గావ్కే రహనే వాలే హే, ఇధర్ దేఖో తో బంగాల్దేశ్ హే ఔర్ హమ్ ఇధర్ ఖడే హే భారత్ మే, తో ఆప్కో కైసా లగ్తా హే ఇధర్? హమ్ లోగ్ క్యా లగేగా, హమ్ లోగ్ జాతా హే కోయి బాత్ నహీ, హమ్ లోగ్ కా ఇధర్ హమ్ లోగ్ జాతా హే బంగ్లాదేశ్ వాలా ఉధర్ బంగ్లాదేశ్ రహతా హే, హమారే ఇధర్ నహీ జాతా ఉన్ లోగ్, హమ్ లోగ్ నహీ జాతా. तो आप लोगों को ऐसा लगता है कि वो दूसरे देश के हैं या ऐसा लगता है कि आपके अड़ोस पड़ोस रहने वाले हैं? नहीं, अड़ोस पड़ोस नहीं, गांव में रहता है इसलिए अड़ोस पड़ोस नहीं रहता है, इधर रहता है सबको मिलकर.
मिल जल कर रहता है, कोई गंडगोल मलना नहीं करता हम लोग, ऐसे रहते मिलकर। ఎక్కువగా ఈ గ్రామస్తులకు పెద్దగా పరిచయం ఉండదు, ఒకళ్ళిద్దరు మాత్రమే హిందీ అర్థం చేసుకోవడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు జరుగుతారు. మొత్తంగా బెంగాలీ భాష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భారత్కి బెంగాల్ బంగ్లాదేశ్ తోటి 2200 పైచిలుకు కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది. ఈ నేపథ్యంలో ఈ అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో ఇలాగా అంటే ఫెన్స్ అధికారికంగా అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఫెన్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండదు. అంటే సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి పిల్లర్ దగ్గర నుంచి ఐబి ఏదైతే 0 లైన్ ఉంటుందో అక్కడి నుంచి 150 మీటర్ల పరిధి తర్వాత మాత్రమే ఫెన్స్ ఏర్పాటు చేయాలి. కానీ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేవలం దాన్ని ఆనుకునే అనేక ఏళ్ల నిర్మాణాలు ఉన్నాయి. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఇలాంటి నిర్మాణాలు ఉండడానికి ఉండదు. కానీ ఇవి ఈ ఏర్పాటు అంటే ఐబి ఏర్పాటు కంటే ముందే ఈ గ్రామాలు ఉన్నాయి కాబట్టి వీటిని తొలగించడం సాధ్యమయ్యే విషయం కాదు. ఇక్కడున్న గ్రామస్తుల్ని మరో చోటకి పునరావాసం ఏర్పాటు చేస్తామన్నా కూడా వీళ్ళంతా అంగీకరించే పరిస్థితులు కూడా ఉండరు. ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో ఇలాంటి గ్రామాల్లో పహారా కాయడం చాలా కష్టతరమైన అంశం అవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బంగ్లాదేశ్ రెండు దేశాల మధ్య అంటే సీమాంతర ఉగ్రవాదం కావచ్చు, సీమాంతర హద్దులు దాటి వచ్చే నకిలీ కరెన్సీ కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, వీటిని అరికట్టడం, అక్రమ చొరబాట్లను అరికట్టడం ఇలాంటి గ్రామాల్లో చాలా కష్టమైన అంశం. ఇంటర్నేషనల్ బార్డర్ని అంతర్జాతీయ సరిహద్దుని ఆనుకున్న రోడ్డు గుండా ప్రయాణం చేస్తా ఉన్నాము. ముఖ్యంగా కోల్కతా సెక్టార్లో తీసుకుంటే దాదాపు 320 కిలోమీటర్ల సరిహద్దు బంగ్లాదేశ్తో ఉంటే దీంట్లో సగానికి పైగా నదీపాయ, మిగిలినంతా భూభాగం. ఈ భూభాగంలో ఉన్న ఫెన్సింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రామాల్ని ఆనుకున్న ఈ సరిహద్దులో ఫెన్సింగ్ నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగితే మన సరిహద్దు పహార మరింత పటిష్టవంతంగా ఉంటుంది. ప్రస్తుతం మనం జయంతిపూర్లో ఉన్నాం. జయంతిపూర్లో పరిసర ప్రాంతాలు చూసుకున్నా, భారత్ బంగ్లా సరిహద్దు చూసుకున్నా, మొత్తంగా సరిహద్దు ప్రాంతంలో జనావాసాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇక్కడ జరిగే చట్ట విరుద్ధమైన కార్యక్రమాలను అడ్డుకట్టవేయాలన్నా, లాంగ్ స్ట్రెచెస్ని కవర్ చేయాలన్నా కూడా సైకిల్ మీద పెట్రోలింగ్ చేయడం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఏ విధంగా చేస్తున్నారు, గ్రామాల్లో నుంచి సరిహద్దు దాటుతున్న అంశాలేంటి, బీఎస్ఎఫ్ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి, వీళ్ళతో మాట్లాడదాం. ఆ బతాయే కైసే ఛాలెంజెస్ ఆఫ్ ఫేస్ కర్ రహే హ్యాపర్ యహాన్ పర్ తస్కరీ వగైరా కి స్మగ్లింగ్ వగైరా కి హై, జైసే కటల్ స్మగ్లింగ్ వగైరా హై, ఉస్కో హమ్ అప్ని పెట్రోలింగ్ ద్వారా देखभाल के अंदर उसको रोकते हैं और अपनी ड्यूटी सही करते हैं और काफी हद तक हम इसको रोक पाते हैं। तो ये साइकिल पे पेट्रोलिंग डे और नाइट पे होगा, कौन से टाइम पे आप लोग ज्यादातर साइकिल पेट्रोलिंग करते हैं? डे नाइट में दोनों टाइम होता है और नाइट में थोड़ा सा हम मूवमेंट को अपना बढ़ा देते हैं और दिन में भी काफी पेट्रोलिंग होती है, नाइट में भी होती है। ये जो स्ट्रेच है साइकिल पे, आप लोग कितने हद तक, कितने किलोमीटर का आप कवर कर सकेंगे? जी मैडम, वैसे नेचुरली 5-10 किलोमीटर हम कवर कर सकते हैं और जरूरत पड़ने पर हम इससे ज्यादा भी कर सकते हैं। कई जगह तो देखा गया कि फुट पेट्रोलिंग ज्यादातर चलता है, मगर यहाँ पर साइकिल पेट्रोलिंग की वजह क्या है? मैडम फुट पेट्रोलिंग भी करते हैं हम लोग और साइकिल पेट्रोलिंग भी करते हैं, लेकिन कभी कभी एरिया ज्यादा होने से साइकिल से हम अच्छे से कवर कर लेते हैं, हमें सुविधा होती है पेट्रोलिंग करने में, हम कम टाइम में और ज्यादा से ज्यादा एरिया को कवर कर पाते हैं साइकिल से, इसलिए हम साइकिल से पेट्रोलिंग करते हैं। तो ఈ ప్రాంతంలో ఫుట్ పెట్రోలింగ్ కూడా చేస్తాం అంటున్నారు, అయితే దాంతో పాటు సైకిల్ పెట్రోలింగ్ చేయడం వల్ల ఎక్కువ కన్వీనియంట్ గా ఉంటుంది. మనం చూస్తే గనుక ఈ ఐబి అంతా కూడా పూర్తిగా పటిష్టమైన రోడ్డు రహదారి అనేది చాలా స్పష్టంగా ఉంది, కాబట్టి ఇలాంటి చోట్ల సైకిల్ పెట్రోల్ చేయడం వల్ల ఎక్కువ స్ట్రెస్ ని కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు.
ఈ గ్రామాల నుంచి అక్రమ చొరబాట్లు ఎక్కువ అవకాశం ఉంటుంది, వీటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాం, వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఆ బతయ్య, ఆప్ కైసే ఫీల్ కర్ రహే హై బోర్డర్ ప్రొటెక్షన్ మే, బికాజ్ యు ఆర్ ద గార్డర్స్ ఆఫ్ ద బోర్డర్? హమ్ బహుత్ అచ్చా మహసూస్ కర్ రహే హై, హమ్ యహాన్ పర్ హర్ ఏక్ స్టేట్ సే ఆయే హువే హై ఔర్ ఏక్ ఫ్యామిలీ కి తరహ యహాన్ పర్ రహతే హై ఔర్ అచ్చే సే రహతే హై, అచ్చే కమాండర్ మిల్తే హై, అచ్చే దేఖ్భాల్ హోతీ హై, హమ్ బోర్డర్ కి భీ రెస్పాన్సిబిలిటీ అచ్చీ తరహ నిభా రహే హై. తో యే ఇండో బంగ్లాదేశ్ బోర్డర్ కా జో భీ హై, హమ్ లోగ్ దేఖ్తే ఆ రహే హై కి స్ట్రెచ్ పూరా లాంగ్ స్ట్రెచ్ మే కయీ గాంవ్ హై, ఇధర్ ఉధర్ బోర్డర్ కే ఐబీ కే ఉధర్ భీ హై ఔర్ ఇధర్ భీ హై, తో క్యా ఛాలెంజెస్ ఆప్ ఫేస్ కర్ రహే హై ఇధర్? जो गांव के कुछ फेंसिंग के उधर हैं, कुछ फेंसिंग के इधर हैं, जिसमें कि जहां पर हमारी तारबंदी लगी हुई है वहां तो हमें कुछ कम प्रॉब्लम होती है, जहां पर तारबंदी नहीं लगी हुई है वहां थोड़ा ज़्यादा प्रॉब्लम होता है, जिसके वजह से हमारे जवान वहां पर ज़्यादा ड्यूटी देते हैं और नज़दीक नज़दीक रहते हुए उसको रोकने का प्रयास करते हैं. कभी ऐसा भी होता है कि जो स्मगलर्स हैं दे आप लोगों पर अटैक करना या आप लोगों को प्रॉब्लम देना, कुछ ऐसा भी होता है? नहीं, जो स्मगलर होते हैं उसको वो पॉइंट आउट होते हैं जो ये स्मगलर है वो हमें पहले से मालूम होता है, तो उसका निगरानी हम पहले से रखते हैं, उसको आसपास हम नज़दीक पहुंचने नहीं देते हैं, और यदि पहुंचने की कोशिश करता है तो उसको हम कमांडर को बता के एक्स्ट्रा पेट्रोलिंग लगा करके एक्स्ट्रा ड्यूटी लगा करके उसको हम रोकते हैं, और यदि हमारे को कोई प्रॉब्लम देता है तो जो गाँव होता है उसका मेम्बर के साथ हमारे कमांडर मीटिंग करते हैं और उसको रोक. కొన్ని ప్రాంతాల్లో అక్రమార్కులు ఎవరైతే స్మగ్లర్స్ ఉంటారో వాళ్ళ ఆటను అడ్డుకట్ట వేసినప్పుడు వాళ్ళు కూడా ఫోర్సెస్ మీద, బలగాల మీద దాడి చేసే సంఘటనలు కూడా జరిగాయి. అలాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ గ్రామస్తులతో మాట్లాడడం, అంటే పై అధికారుల వరకు తీసుకువెళ్ళడం, మాట్లాడడం జరుగుతుంది అంటున్నారు. ఆ బతయ్యే, ఆప్కా ఎక్స్పీరియన్సెస్ క్యా హై యహాన్ పర్ బోర్డర్ ప్రొటెక్షన్ మే? బోర్డర్ మే యహాన్ బహుత్ కిస్మ్ కా స్మగ్లింగ్ హోతా హై, జైసే కి క్యాటల్ స్మగ్లింగ్, బాకీ జో స్మగ్లింగ్ హోతా ఉస్కో హమ్ రోక్థమ్ కర్నే కా కోశిశ్ కర్తా. జబ్ హమ్ स्मगलर का ऊपर हमारा मैन पावर ज़्यादा रहेगा तो स्मगलर हमारे ऊपर कभी हावी नहीं हो पाता. सबसे ज़्यादा है जो अगर फिनिशिंग, ये जो फिनिशिंग है, फिनिशिंग का एक अच्छा ये है, इसमें अच्छा सुरक्षा मिलता फिनिशिंग का. उस पर में जो गांव है, अगर वो गांव इस पर आ जाता है, मतलब फिनिशिंग गाँव का लास्ट पॉइंट में फिनिशिंग लग जाए, तो ये और ज़्यादा बॉर्डर अच्छा सुरक्षित रहेगा. तो क्या कभी ऐसा भी होता है कि फिनिशिंग से, फिनिशिंग के ऊपर से भी थोड़े इलीगल चीज़ें फेंकने का भी कुछ चांसेस होते हैं? हाँ, थ्रोइंग कभी कभी होता है, लेकिन वो बहुत ही कम है, क्योंकि हमारा जो साइकिल पेट्रोलिंग, डे पेट्रोलिंग है जो घूमते रहता है, उसके बाद हमारा दिन में ओपी है, रात को एसीपी है, इससे हम कवर कर लेता, क्योंकि एरिया और उसके बाद फ्लैट लाइट है, फ्लैट लाइट का वजह से दिन में भी रात में भी अच्छा दिखाई देता. दिन में तो थ्रोइंग का कोई चांस ही नहीं है, रात में कभी जब बिजली चला जाता उस टाइम हो सकता है बाई चांस कोई भी हो जाए, तो उस टाइम हमारे पास टॉर्च रहता, बड़ा बड़ा टॉर्च रहता, उस काफ़ी दूर तक दिखाई देता, उससे हम कवर कर लेता. मतलब इसका चांस बहुत ही कम है, होता नहीं एकदम बिल्कुल जीरो तो कोई कह नहीं सकता, लेकिन 99% हम होने नहीं देता. ఇక్కడైతే ఫెన్స్ ఉన్న చోట్ల అయితే సరిహద్దు పరిరక్షణ అనేది కాస్త తేలిక అవుతుంది. సరిహద్దు పరిరక్షణ చేయడం అంటే సైకిల్ పెట్రోలింగ్ కావచ్చు, లేకపోతే ఫుట్ పెట్రోలింగ్ కావచ్చు చేయొచ్చు. అదేవిధంగా రాత్రిపూట ఈ బార్డర్ అంతా కూడా, ఐబీ అంతా కూడా ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి ఈ వెలుతురులో. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న ప్రత్యేక ఎక్విప్మెంట్స్ తోటి ప్రొటెక్ట్ చేస్తామంటున్నారు. కానీ ఫెన్సింగ్ లేని చోట్ల మాత్రం ఈ పరిస్థితి, ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. What is the peculiarity or specialty of this cycle patrolling? How much you cover with this? Yeah, because ultimately the stretches are long, so it is being covered by sending the foot patrolling and the cycle patrolling, and in between we'll also carry out the motorcycle patrolling. So it is the operational duty basically, and the day domination and night domination is being done by this method, and also our boys are being placed for the OP duty, that is the static. In between of these OPs, these patrolling is being moving in the area, and they are observing the ground ahead of the fence and the ground in behind of the fence also. So if they notice any suspicious movement, they immediately inform also the post commander, and they'll also check the any kind of illegal movements. As Bangladesh is a friendly, we have the friendly relation with the Bangladesh, but still, what are the issues you are focusing to protect the border? Basically, both the border guarding forces, they are working in a friendly manner, and the main problem areas is the local population which are involved in the smuggling of the day-to-day items. So the forces, the BSF is guarding the border,
and checking any kind of the smuggling of the this day-to-day commodities, particularly the cattle also, which goes from India to Bangladesh. So as a BSF, it's we are just in our mandate, we are checking and curbing the any kind of smuggling from India to Bangladesh. Registering the Mala and northern part of the state. That is not in this particular area. There are some incident which happened, and where the BSF has seized, it is in the area of Malda area, where some arms kind of thing and the FICN has been seized by the BSF. ఇది ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఐసిపిలో ఇది ఒకటి. భారత భూభాగంలో పెట్రాపోల్ అంటారు ఇదే ప్రాంతాన్ని, అదేవిధంగా బంగ్లాదేశ్ భూభాగంలో దాన్ని బీనాపోల్ అంటారు. మనం చూస్తున్నట్లయితే ఇక్కడ అంతర్జాతీయ ఐబి లైన్ వెళ్తా ఉంది రెండు దేశాల మధ్య. ఈ రెండు దేశాల మధ్య వర్తక వ్యాపారానికి, అదేవిధంగా సామాన్య ప్రయాణికులకు ఈ మార్గాన్ని ఉపయోగిస్తారు. రెండు వైపులా చెక్ పోస్టులు ఉంటాయి. అదేవిధంగా వాళ్ళ సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసిన తర్వాత మాత్రమే, సంబంధిత పాస్పోర్ట్స్ అదేవిధంగా వీసాలు ఉంటే మాత్రమే ఇటు నుంచి అటు వెళ్ళడం కానీ అటు నుంచి ఇటు రావడం కానీ జరుగుతుంది. మనకు కనిపిస్తూ ఉంది స్పష్టంగా, ఫాదర్ ఆఫ్ ద నేషన్ బంగాబంధు షేక్ ముజీబుర్ రెహమాన్ అంటూ బంగ్లాదేశ్ భూభాగంలో బంగ్లా ఫ్లాగ్, అదేవిధంగా ఆ దేశ జాతి పితగా భావించే షేక్ ముజీబుర్ రెహమాన్ ఫోటో మనకు కనిపిస్తూ ఉంది. మనకు కనిపిస్తున్న మిగతా జనాలందరూ కూడా బంగ్లాదేశ్కి సంబంధించిన బంగ్లాదేశీలే. వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చే వర్తక వ్యాపారాలకు సంబంధించి కార్యక్రమాలు చేయడానికి సహాయకులుగా ఉండడానికి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బిఎస్ఎఫ్ అధికారి మీనా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి ఏ ఐస్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కా క్యా ఖాసియత్ హే యహాన్ పర్? देखिए, जैसा कि आप देख रहे हैं, ये जो ICP है वो देश के लिहाज से और BSF के लिहाज से बहुत ही महत्वपूर्ण जगह है. यहाँ पे जो ट्रेड रूट है उसके अंदर ट्रांसपोर्ट भी जाते हैं, आते जाते हैं व्हीकल्स के थ्रू भी, और पैदल भी यहाँ से जो पैसेंजर्स पासपोर्ट जिसके पास होता है वो यहाँ से अप डाउन करते रहते हैं. पर डे एक दिन में कितने ट्रक्स इधर से उधर आते हैं और जाते हैं? अप्रोक्स यहाँ पर डे 400 ट्रक्स अप डाउन करते हैं, और इसके अलावा अपना जो बाई फुट जो आते हैं पैसेंजर्स, लगभग 3 to 4,000 पैसेंजर्स अप डाउन करते रहते हैं. पैसेंजर्स के लिहाज में या तो ट्रेड के लिहाज में कोई इल्लीगली भी आ सकते हैं या कुछ टेररिस्ट का मूवमेंट भी हो सकता है, इसका रोकबान कैसा करते हैं? देखिए, यहाँ पे काफ़ी भारी मात्रा में हम लोग BSF जो अलर्ट हमेशा ड्यूटी करते रहते हैं यहाँ पे. इसके अलावा पुलिस पे भी है, कस्टम के लोग भी यहाँ रहते हैं, इमिग्रेशन लोग भी हैं. प्रॉपर चेकिंग के बाद ही हम यहाँ से आगे जाने देते हैं. विदाउट चेकिंग के हम लोग यहाँ से पास होना बड़ा मुश्किल है. तो अगर BSF अलर्ट है, यू आर द फर्स्ट लाइन ऑफ डिफेंस, तो कोई भी इलीगल आदमी और टेररिस्ट वगैरह इसमें एंटर नहीं कर सकता है. अगर आप प्रॉपर हम लोग चेक करते हैं, तो हम लोग देख रहे हैं ये बड़ा सा ट्रक जा रहा है, तो उसके लिहाज से यानी वो ट्रक में जो भी कुछ इलीगल वेपन्स भी ले जा सकते हैं या कुछ इलीगल ड्रग्स वगैरह का, फेक करेंसी का भी बॉर्डर क्रॉस करने का, इधर इंडिया में आने का या बांग्लादेश जाने का भी चांसेस हैं? जी देखिए, इसको जो ट्रक पीछे से आता है उसको हम जो गोडाउन के अंदर अनलोड करते हैं प्रॉपर, और जो कस्टम्स के सामने इसको प्रॉपर दोबारा लोड किया जाता है. इसके अलावा डाउटफुल ट्रक्स को रैंडमली चेक करते रहते हैं, तो इसकी संभावना काफ़ी कम मात्रा में है, ऐसा नहीं हो सकता है. दरवाजा ओपन है? नो, इसका टाइमिंग होता है, इसका जो 6 o'clock से शाम को 6 PM तक होता है, मॉर्निंग 6 से लेकर 3 o'clock होते हैं, उसके बाद बंद हो जाएगा. సో ఇది అంటే ప్రస్తుతం రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ 6 PM నుంచి 6 PM వరకు కొనసాగుతుంది. రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్న సందర్భాల్లో మాత్రం ఈ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ని మూసివేసిన నేపథ్యం కూడా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మనం అక్కడ ప్యాసింజర్స్ వస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి కేవలం బై ఫుట్ అంటే నడుచుకుని మాత్రమే ప్యాసింజర్స్ వస్తారు. ప్యాసింజర్ల కోసం ప్రత్యేకమైన వాహనాలు ఇటు నుంచి రాకపోకలు జరగవు. కేవలం ఒక బస్సు రెండు దేశాల మధ్య నడుస్తున్న కోల్కతా ధాకా అగర్తల బస్సు మాత్రమే ఇక్కడ వారానికి 2 సార్లు వస్తుంది మినహా. మిగతా ప్యాసింజర్స్కి వెహికల్స్ మూవ్ అవ్వవు. కేవలం
ట్రక్స్ మాత్రమే మూవ్ అవుతాయి. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్, రెండు దేశాల మధ్య చెక్ పోస్ట్ గా ఇది కొనసాగుతోంది. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు దేశాల మధ్య సౌహృద్భావ వాతావరణం ఉన్నప్పటికీ సరిహద్దుల్లో సంఘ విద్రోహ శక్తుల కదలికలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న మాల్డా, ముర్షిదాబాద్ ఇటు దక్షిణాన చూసుకున్నట్లయితే సౌత్ 24 పరగణ, నార్త్ 24 పరగణాల్లో టెర్రర్ మాడ్యూల్స్, అదేవిధంగా అక్రమ ఆయుధాల తయారీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందుకే మన సరిహద్దు బలగాలు తమ ప్రాణాలు పణంగపెట్టి సరిహద్దు పహారా కాస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్ సుభాష్ లతో రెహానా, ఎన్టీవీ, పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లా సరిహద్దు నుంచి.